హైదరాబాద్ శాలిబండలో చిట్టిల పేరుతో 5.5 కోట్ల రూపాయలు మోసం చేసిన దంపతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలియాబాద్ ప్రాంతానికి చెందిన మధు దివ్య 6 సంవత్సరాలుగా చిట్టిల వ్యాపారం చేస్తున్నారు. చిట్టి గడువు పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు 11 నెలల క్రితం శాలిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి నుంచి దంపతులు పరారీలో ఉన్నారు. సీసీఎస్ పోలీసులు వారిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. చిట్టీలు కంప్లీట్ అయిన తర్వాత డబ్బులు మాత్రం ఇయ్యాడు. ఆ డబ్బులకు ఏం చేస్తాడంటే ఈ గరిబోళ్లకు ఆ గరిబోళ్లకు ఎర వేస్తాడు అనమాట. ఆ డబ్బులకు నేను మిక్కి ఇస్తా అని ఆశ ఈ గరిబోళ్లు ఎవరైతే ఈ పారిదివాడలో నివసించే ఈ పండ్ల వ్యాపారం చేసేవాళ్ళు 70 మంది బాధితుల దగ్గర మొత్తము 5.5 కోట్ల రూపాయల డబ్బులు స్వహా చేసిండు. కొందరు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటలేరు. కొందరు ఏమో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేస్తలేరు.